చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గాలి ముద్దు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ తెలుగుదేశం నాయకుడు గత ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే రోజా ముద్దు నాయుడుపై తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు తాజాగా బాబు తీసుకుంటున్న డెసిషన్ కు గాలి అవుతున్నారు ఇప్పటికే నగరి అలాగే జిల్లాలో రెవెన్యూ అధికారులు కూడా ఆయన మాట వినడం లేదు ఒకప్పుడు మంత్రిగా చేసినా పార్టీకి సేవ చేసినా తనకు ఇప్పుడు పూర్వ వైభవం లేదు అనే బాధతో మదనపడుతున్నారు గాలి గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు ముఖ్యంగా ఆయన సీనియర్ గా పార్టీలో ఉన్న అందరిలా తన వారసత్వాన్ని పార్టీలో ఇవ్వలేకపోతున్నారు అనే వేదన ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ సహచర నాయకులను ఎప్పుడో పక్కన పెట్టారు గోరంట్ల బుచ్చాయి చౌదరికి కూడా అందుకే బాబు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు కాకుండా తన కుమారుడు జగదీష్ కు నగరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని ఆయన కోరారు కానీ తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకి పోటీగా వాణి విశ్వనాథ్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు చంద్రబాబు జిల్లా తెలుగుదేశం నాయకులు దీంతో గాలి ముద్దు నాయుడు రాజకీయం నగరిలో అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఆయనకు కాకుండా వాణి విశ్వనాథ్ కు సీటు ఇవ్వాలని కొంతమంది జిల్లా నాయకులు కూడా బాబుకు సిఫారసు చేస్తున్నారు దీంతో గాలి కూడా డైలమాలో పడ్డారు ఎమ్మెల్సీగా ఉండి తన కుమారుడికి సీటు ఇప్పించుకుందాం అనుకున్న గాలికి ఒక్కసారిగా బాబు షాక్ ఇవ్వనున్నారనే వార్తలు జిల్లాలో వ్యాపించాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి